ఇలా ఎల్ఐసి సక్సెస్ అయింది మరి దానముత అంటున్నాడు మోడీ గారు కాబట్టి వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా మరి ఈ సందర్భంలో పట ఈ ఎంఎన్ఆర్ఈజిఎస్ పథకం ఈ దేశంలో ఇంకా చాలా అవసరం దీనికి ఇంకా ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఇది అంటే 100 రోజులు మేము నీకు ఉపాధి ఇస్తాం కొంతమంది మరి రైతుకు దీని లింకేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి చర్చ జరుగుతుంది కానీ దానిపైన భిన్నమైన అభిప్రాయాలు మా పార్టీ కూడా మన దక్షిణ భారతదేశంలో అందరూ కూడా దీని రైతుకు ఇచ్చేటువంటి దాంట్లో కూడా సమన్వయం చేస్తే బాగుంటున్నారు కానీ బట్ ద స్పిరిట్ ఆఫ్ దట్ యాక్ట్ ఉపాధి హామీ అంటే నీకు రెగ్యులర్గా దొరికే ఉపాధి తర్వాత నువ్వు 100 రోజులు ఇవ్వాలి అర్థమైంది కదండి ఇప్పుడు మీరు వ్యవసాయ పనులకు ఇస్తామని అంటున్నారు నేను ఇప్పుడు దయాకర్రావు గారు ఎక్కువ అదే మాట్లాడుతుంటారు నేను కూడా మాట్లాడ మా పార్టీ కూడా తీర్మానం చేసేది కానీ ఇక్కడ నేను డైవర్జెంట్ వ్యూ చెప్తున్నా మీకు ఎందుకంటే మీరు పనిచేసేవాళ్ళు కాబట్టి రైతుకి వ్యవసాయం పైన తనకు దొరికే ఉపాధి అది ఎప్పుడు నువ్వేం ఇచ్చేది అది మనకి దొరికేదే అది ఉపాధి దానికి అదనంగా నువ్వు ఇవ్వాలి ప్రభుత్వం అనేదే ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం అందుకే ఈ జయరాం రమేష్ గారు వాళ్ళు వీళ్ళు మేము అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుంటాడు ఆయన మీ పార్టీ కూడా ఎట్లా చేసిందో తీర్మానం అని చెప్పి నన్ను అడిగిండు ఆ రోజు సో నాకు అది గుర్తుకొచ్చింది సో ఇది కావాలి మరి ఇక్కడో మరి అసలు పనులు మనుషులు దొరకలేరు రైతుకు చాలా నష్టం జరుగుతుంది అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారంగా దయాకర్రావు గారు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీ కూడా అదే అభిప్రాయంతో అది వేరే విషయం మిత్రులారా మీరు చాలా చాలా ముఖ్యమైనటువంటి మరి పనిలో నిమగ్నమై ఉన్నారు ఎంఎన్ఆర్జిఎస్ ఈజ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లోపల పనిచేసేటువంటి విభాగాల లోపల ఫంక్షనల్ డిపార్ట్మెంట్ ఏంటంటే మీదే ఇప్పుడే మోహన్ రావు చెప్తాడు సార్ మేము చాలా బాగా పనిచేస్తున్నాం మా దయాకర్రావు మంత్రి గారు ఇప్పటికి 3 సార్లు ఢిల్లీ పోయి మా తరఫున వారు మరి అవార్డ్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు ఎస్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ మనం చాలా సక్సెస్ ఇంకా మీకు దీంట్లో ఇంకొక విషయం దయాకర్రావు గారు మీరు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు నేను అప్పుడు ఎంపీగా ఉంటేనే యాక్చువల్గా ఈ కంప్యూటరైజేషన్ సక్సెస్ స్టోరీ మొత్తం భారతదేశానికి మనమే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలో పెట్టారు ఫస్ట్ ఖమ్మం ఫస్ట్ ఖమ్మంలో దాన్ని స్టార్ట్ చేసినప్పుడు రాజుగారు ఉండే ఆర్డీ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ జస్ట్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇంకా మీకు తెలియదు చాలామందికి అది ఫస్ట్ అక్కడ ఒక చిన్న స్మాల్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేస్తాం ఆ రోజు నేను చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ రోజు హన్మకొండ ఎంపీ అయినా కూడా తిరిగిన రాజుగారితో సో దిస్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ ఇంకా విషయానికి వస్తే మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ రేపు జరగబోయే ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు అవి ఎంఎస్సి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున గులాబీ జెండా తరఫున పల్లా రాజేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఓటు వేయాలి ఎందుకు వేయాలంటే నేను మళ్ళీ రేపు ఈ టైం వరకు కూడా మైక్ వదలకుండా మాట్లాడతా ఎందుకు వేయాలో అన్ని విషయాలు ఉన్నాయి ఎందుకు వెయ్యాలంటే అన్ని విషయాలు చెప్పచ్చు మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు 20-25 ఏళ్ళ కింద ఏముండే మన తెలంగాణలో తెలంగాణ ప్రాంతం ఎట్లుండే అలజడి అశాంతి నిరాశ నిస్పృహ ఎక్కడ చూసినా కూడా మనిషి బతకాలనేటువంటి ఆశ కూడా లేకుండా ఆ రోజు మనం అందరం బతికినాం ఏదో బతుకుతున్నట్టే బతికినాం తిన్నామంటే తిన్నాం పన్నామంటే వన్నాం కానీ ఒక స్పిరిట్ ఒక డైనమిక్ స్పిరిట్తో ఎవ్వరూ లేము ఉన్నోడు లేడు లేనోడు లేడు అశాంతి ఓ రోజు చూస్తే నక్సలైట్ పేరిట యువకుల్ని కాల్చి చంపేయడం పోలీసులు ఇంకో రోజు చూస్తే నక్సలైట్ వచ్చి మన పోలీసుల మీద దాడి చేస్తే వీళ్ళు చచ్చిపోవడం కారింది ఏ రక్తం తెలంగాణ రక్తం రైతుల ఆత్మహత్యలు బీడీ కార్మికుల అలజడి ఆందోళనలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇది ఆనాటి తెలంగాణ లేట్ 90s అప్పుడే ఎందుకు ఈ నిరాశ నిస్పృహ ఎందుకు తెలంగాణకి బాధలని చెప్పి మన మేధావులు ఆనాటి మంచిగా ఆలోచన పరులు ప్రొఫెసర్ జయశంకర్ గారు బియ్యాల జనార్దన్ రావు గారు దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ లేరు. వాళ్ళు ఆనాడు మన వరంగల్ నగరంలో కూర్చొని మాట్లాడుతూ చర్చించే సందర్భంలో చాలా మంది ఇక్కడ వేదిక పైన మేమందరం పోయి అటెండ్ అయ్యేది. తెలంగాణ తెలంగాణ అంటే ఎప్పుడో 69లో చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు చూసినప్పుడు కథ విన్నం తప్పితే కానీ మరి ఏంది అసలు తెలంగాణ అంటే ఏదనేది కాకపోయింది. తెలంగాణ పదం ఎక్కడ వినేదండి మనం? ఒకటి ఆల్ ఇండియా రేడియో, వర్షాలు పడుతున్నాయా లేకపోతే జల్లులు పడుతున్నాయా లేకపోతే ఎంత ఎండ కొడుతుంది అది చెప్పడానికి ఒకటి వినేది. రెండోది వీళ్ళ సంఘం వినేది, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టీఎన్జిఓస్ అనేది ఇది వినేది. తప్పితే ఎక్కడ విన్నాం తెలంగాణ పదం వినకపోయేది మనం. కానీ అక్కడ పుట్టింది తెలంగాణ అనేటువంటి ఆలోచన ఈ ప్రాంతాన్ని విముక్తి చేస్తేనే ఒక రాష్ట్రంగా ఏర్పడితేనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం ముందుకు పోదు అని చెప్పి ఆలోచన పరులు మరి ఉద్యమం ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయాలన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలామందితో చర్చించే సందర్భంలో మరి దాంట్లో ఆ రోజుల్లో నేను కూడా పోయి వినేది. పార్టీ పెట్టాలా వద్దా అనే దానిపైన ఒక సంవత్సరం కాలం పాటు చర్చించాడు కేసీఆర్ గారు. వీరందరూ అప్పుడు తెలుగుదేశంలో ఉండే ఎందుకు పార్టీ పెట్టద్దు ఎందుకు పెట్టాలి అనే దాని మీద చాలా రోజులు డిబేట్ చేసినాం. చివరిగా మరి కరెంటు ఆ రోజు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు పెంచినప్పుడు ఒక నిరసన తెలియజేస్తూ కేసీఆర్ గారు బయటికి రావడం, అప్పుడు ఇంకా మీరు పార్టీ పెట్టాలని చెప్పి ఆలోచన చేసి పార్టీని ఆవిష్కరించడం. ఇంకా మిగతా చరిత్ర అంతా మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు నేను దాని డీటెయిల్స్ పోవడం లేదు, ఎందుకంటే మీరందరూ కూడా భాగస్వాములు దాంట్లో, మీరందరూ కూడా భాగస్వాములు కాబట్టి తెలంగాణ ఉద్యమం ఎట్లయిందంటే చిన్నపిల్లలకు చెప్పాలి నేను, మీకు కాదు, ఎందుకంటే మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఫ్రెండ్స్. బట్ ఒక్కటి మాత్రం ఆనాడు విషయాలు ఒక్కసారి నెమరు వేసుకోకపోతే ఈనాటి ఫలితాల గురించి వెళ్ళి మనం ఆస్వాదించలేం. ఎట్లుండే తెలంగాణలో కరెంటు, రైతు రాత్రిపూట 2 గంటలకు పోయి భార్య పిల్లల్ని ఇంటికాడ వదిలిపెట్టి మరి ఎప్పుడు వస్తుందో బిక్కు బిక్కు అనుకుంటా కళ్ళతో చూసుకుంటూ కరెంటు వస్తే కరెంటు పెట్టుకొని పంట పండించుకునేది. అది సరిగ్గా వస్తేనో పంట పండేది, రాకపోతే ఎండిపోయేది, అందుకే ఆత్మహత్యలు చేసుకునేది. దీనిపైన చాలా డీటెయిల్గా స్టడీ చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొదటి 2 మాసాల్లో పట్టే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెళ్ళాం మేము. ఆడ కరెంటు కొన్నాం, 1 రూపాయి ఎక్కువ పెట్టి కొన్నాం. జేఏసీ నాయకులు అన్నారు, కోదండరామ్ గారు అన్నారు, చాలా మంది విమర్శించారు కేసీఆర్ ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొనుకొచ్చినావు, దీనిలో కమిషన్ దుబ్బినామని కూడా కొంతమంది క్రిటిక్స్ మాతో కామెంట్ చేశారు. తెలంగాణ వచ్చింది 2 నెలలైంది, కరెంటు కొనుకొచ్చినాం. ఎందుకు కొనుకొచ్చినామంటే ధర ఎక్కువైనా ఎందుకు కొనుకొచ్చినామంటే వీ వాంట్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ది ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రైతుకి ధైర్యం ఇవ్వాలి, ఒక ఆత్మస్థైర్యం ఇవ్వాలి, 9 గంటలు కరెంటు ఫ్రీగా ఇవ్వాలి, కాబట్టి కరెంటు కొనుకొచ్చినాం. కానీ అలా కొనుక రావాల్సిన అవసరం లేదు, అయినా కొంత వస్తున్నది. మొన్న కరెంటు అమ్మినాం తెలంగాణ రాష్ట్రం. ఇలా కరెంటు పోతుందా అండి? ఒక్క సెకండ్ అయినా కరెంటు పోతుందా? ఎందుకు పోతలేదు కరెంటు? మరి 6 ఏళ్ల కింద కరెంటు పోయింది, ఇప్పుడు ఎందుకు పోతలేదు? అందుకోసమే పల్లా రాజశేఖరరెడ్డికి ఓటు వేయాలి. ఎందుకు వేయాలంటే వేయాలి, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటలు కరెంటు ఉచితంగా రైతుకి ఇచ్చేటువంటి రాష్ట్రమే లేదు. బీజేపీ వాళ్ళు పరిపాలిస్తున్నారు 10-15 రాష్ట్రాలు, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఎక్కడ కూడా 24 గంటలు కరెంటు ఉచితంగా రైతుకి ఫ్రీగా ఇస్తలేరు. ఇలా మీరందరూ కూడా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఎట్లున్నాయి? ఇలా ఎవరైనా రైతు రాత్రిపూట పొలం దగ్గర పోనే పోతలేడు. మనం ఎట్లయితే ఉద్యోగానికి పోతున్నామో రైతు కూడా ప్రొద్దున ఇంత చల్లబడి బాయికాడు పోయి పంట పండించుకొని ఇంటికి వస్తున్నాడు. నీళ్లు, గోదావరి నది, కృష్ణా నది, దే ఆర్ నాట్ పెరీనియల్ రివర్స్, 365 రోజులు ప్రవహించే నదులు కావవి. బట్ రెండు కూడా చాలా పెద్ద నదులు. దక్షిణ భారతదేశంలో చాలా మంచి వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో అవి పుట్టి బ్రహ్మాండంగా ఈ రెండు నదులు జీవనదులు కాకపోయినప్పటికీ కూడా నీళ్లు ప్రవహించేటువంటి నదులు ఇవి రెండు. తెలంగాణ డెక్కన్ పీఠభూమి 545 మీటర్స్ మీద ఉంది హైదరాబాద్ నగరం. సముద్రం మీన్ సీ లెవెల్ ఎంఎస్ఎల్కి ఇలా ఎన్ని అంత 100 అంతస్తుల భవన ఎంతైతే అంత ఎత్తుంటుందో ఆ ఎత్తుకు ఇలా మనం ఇలా నీళ్లు తీసుకొచ్చి 1 కోటి ఎకరాలకు ఇవ్వాలని చెప్పి ఇలా ఆలోచన చేస్తున్నాం. ఇటువైపు గోదావరి, అటువైపు కృష్ణా నది. ఇలా మనం పెట్టేటువంటి పంపులు, మోటార్లు ఇలా స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, చైనాలో తయారవుతున్నాయి, మన బిహెచ్ఏలో తయారవుతున్నాయి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఇంత పెద్ద మోటార్లు, పంపులు ప్రపంచంలో ఏ దేశం కూడా ఆర్డర్ ఇవ్వలేదు ఇంతవరకు. మనం ఇచ్చిన ఆర్డర్ ఇలా తీసుకొచ్చినాం. ఈ పత్రికలైతే కొన్నిటికి లక్ష్మీపూర్ పంప్ హౌస్కి మహాబలి పంపులను పెట్టారు, పేరే పెట్టారు వాళ్ళు, మహాబలి అని, బాహుబలి, బాహుబలి సినిమా, బాహుబలి. మిత్రులారా, ఇవన్నీ ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి అలాంటి పంపుల కోసం ఆలోచన చేసిండు, అలాంటి మోటార్ల కోసం ఆలోచించు. ఇంకొకటి ఎవడైతే ఆలోచించకపో, ఎంత కరెంట్ అవుతుంది, ఇంత బిల్లు ఎట్లా కడతావు అని కూడా ప్రశ్నించారు ఈ జేఏసీ వాళ్ళు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. ఓ పోర్షన్ ఉంటా, ఓ పోర్షన్ కిరాయికి ఇస్తాం, 2,000 3,000 4,000 అవుతుంది. అబ్బా, నేను 40 లక్షలు పెట్టి కట్టినా, 50 లక్షలు పెట్టి కట్టినా 2,000 కిరాయి అవుతుందంటే కరెక్ట్? అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినాం, ఒక అసెట్ మీద పెట్టాం, దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇలా 1,00,000 కోట్లు తీసుకొచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు అంటాడు, అందరూ అంటారు. అప్పు తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వలేదు, అప్పు తీసుకొచ్చి రోడ్డు పోయలేదు, అప్పు తీసుకొచ్చి మీ జీతాలు ఇవ్వలేదు, అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం లేదు. అప్పులు తీసుకొచ్చి ఇలా కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్ మీదనే ఖర్చు పెడుతున్నాం. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పైసే ఈ స్పెంట్ ఆన్ అదర్ పర్పసెస్ అదర్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కేవలము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు తప్పితే వేరే దానికి మేము స్పెండ్ చేస్తలేము. 1,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి, ఇలా కేవలం 58,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎక్స్పెండిచర్ అయింది. ఇంకా 42,000 కోట్లు బ్యాంకులో మురుగుతున్నాయి. వాళ్ళు రోజు మొత్తుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు సార్, ఎప్పుడు తీసుకుంటారు. మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎట్లా అయితే బిల్స్ ఎట్లా రైజ్ అవుతాయో అట్లా పేమెంట్స్ జరుగుతాయి. ఇంకా వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు అంటారు. 1,00,000 కోట్ల పనిలే కాలేదు కదా, అంటే కేవలము దుష్ప్రచారం, ఒక మిస్కన్సెప్షన్. దురదృష్టవశాత్తు మన మేధావి వర్గం కూడా అప్పుడప్పుడు అలాంటి కామెంట్లు చేస్తున్నారు. 1,00,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేసుకున్నాం మనం, బట్ వీ 1,00,000 కోట్లు, బట్ వీ హ్యావ్ నాట్ స్పెంట్. ఇంకా ఎక్స్పెండిచర్ కాలేదు, బుక్ కాలేదు. బుక్ అయితే కదా పేమెంట్ అయింది. నువ్వు కేవలము ఒక తెలియని వాళ్ళకు, అమాయకులకి ఓ విధమైనటువంటి దుష్ప్రచారం చేసి మోసపూరితమైన మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వం పైన, ఈ పార్టీ పైన, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈ నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన వ్యక్తిగతంగా దూషణల కోసమే పరిమితమైన ఎవరండి ఈ దేశంలో? నేను చెప్తలేను, లేకపోతే దయాకరావు గారు చెప్తలేరు. ప్రతి సంవత్సరం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. నేను 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి చూశాను. ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడతారు పార్లమెంట్కి. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పట పారామీటర్స్, వివిధ చదువు, ఎడ్యుకేషను, ఇరిగేషను, రోడ్వేసు, రైల్వేసు, హెల్త్, వాట్ నాట్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ ఎకనామిక్ సర్వే. ఐఎమ్ ప్రౌడ్ టు సే మొన్న 2021 ఎకనామిక్ సర్వే పార్లమెంట్లో మోడీ గారు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారి ఫోటోలతో ప్రవేశపెట్టినరు. దాంట్లో ఏం చెప్పినరు? తెలంగాణ రాష్ట్రము చాలా పారామీటర్స్లో ఇట్ ఈస్ 1 ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అని పెట్టారు. ఇది నేను బ్యాకర్ డబ్బా కొట్టుకుంటలేము ఇక్కడ మీ ముందు. మీకు ఐఫోన్లు ఉంటే ఒక సెకండ్ లో పోయి చూడండి 2021 ఎకనామిక్ సర్వే ప్రెజెంటెడ్ ఇన్ ది పార్లమెంట్. నేను చెప్తలేను, మా ప్రత్యర్థి చెప్తున్నాడు, మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ చెప్తున్నది. చెప్పక తప్పదు, బికాజ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. పార్లమెంట్ ముందు అబద్ధాలు ఆడలేరు కదా. దయాకర్రావు గారు అవార్డులు తీసుకొచ్చిండ్రు, స్వచ్ఛ భారత్ దేంట్లో దేంట్లో వచ్చినా నాకు తెలియదు, అవి అవి అక్కడికే పరిమితం కాలేదు, చాలా వాటిల్లో వచ్చినాయి. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బనైజేషన్, హెల్త్. కోవిడ్ వచ్చినప్పుడు ఒక 2 నెలలు కొంచెం పరేషాన్ ఉంటే కేసీఆర్ ఫెయిల్ అయిపోయాడు, కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. నిన్న హర్షవర్ధన్ కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పిండు, తెలంగాణ ఈజ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ అన్నాడు. కోవిడ్ మీరు తిట్లు తిడతా అంటే వినుకుంటా కూర్చున్నాయి, కానీ మేము పని చేసుకుంటా కూర్చున్నాయి. చాలామంది ఎక్కడమేంటి కేసీఆర్ రోజు వచ్చి టీవీలో ముందు అవపడతాడా, రోజు పని చేస్తున్నాడు అవపడతాడా అండి? ఎక్కడి నుండి పని చేస్తా నీకేంది? ఎన్ని గంటలు కూర్చున్నామండి, అడగండి దయాకర్రావు గారిని. నిద్రపోకపోయేది. ఈటల రాజేందర్ గారు హాస్పిటల్స్ అన్ని వారు చుట్టూ తిరిగేస్తుంది, ఇక్కడ మేము క్యాబినెట్ మీటింగ్స్. We performed well in controlling COVID. అనవసరంగా ప్రజల్ని హైపర్ దింపించి పరేషాన్ చేసి పైసలు జోలికలు ఖర్చు పెట్టాలనేటువంటి తాపత్రయం మాకు లేకుండే. ఇది ఎట్లా ప్రజల సొమ్ము దుర్వినియోగపడదు. కొన్ని హాస్పిటల్స్ ఎట్లా దోచుకున్నాయండి, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చుకొని 2 ఇంజక్షన్లకి, 4 మందు గోళీలకి. దాన్ని మెల్లంగా ఎట్లా తీసుకురావాలి, ప్రజలను ఎట్లా తీసుకురావాలి? దురదృష్టం, కోవిడ్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. ఎలక్షన్లో మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తిరిగితే భయం అయింది. కానీ ఆ భయము ఉన్నోడికైతే పర్లేదు, లేనోడు మొత్తం ఆస్తులు అమ్ముకొని కూడా కొంతమంది ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి అట్లా జరగద్దని చెప్పే ఆ సమయంలో కూడా మేము కొంత దాన్ని ఎక్కువ ప్రచారం కాకుండా చూడాలి. ఎక్కువ మన టెస్టులు అవన్నిటి గురించి చేసినా కూడా దాన్ని ఎక్కువ ప్రచారం కాకుండా చూసుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే తిట్టుడు మామూలు తెల్లనాక పొద్దున్నాక వీళ్ళకి ఏ పనే లేదు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పినాను, ఎలక్ట్రిసిటీలో సక్సెస్ అయినాం, ఇరిగేషన్లో సక్సెస్ అయినాం. ఇవాళ దాశరథి గారు వెనకట కోటి రత్నాల వీణ నా తెలంగాణ అని చెప్పి స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పలికిండు. కానీ ఈరోజు కేసీఆర్ గారు నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాని అంటున్నాడు. నీళ్ళిచ్చి చూపిస్తాం, బోత్ రివర్, గోదావరి అని కృష్ణా నుండి ఎత్తిపోతల పథకాల ద్వారా దాదాపు చాలా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్లు ఉన్నాయి. ఇంకో 1-2 years లోపల 100% 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనం ఆలోచన చేస్తున్నాం. ఇరిగేషన్, మీరు రూరల్ డెవలప్మెంట్లో ఉన్నారు, ఒక చిన్న విషయం చెప్తా. వెనకట కాకతీయ కెనాల్ నుండి ఆ పక్క ఊర్ల చెరువులకి నీళ్లు తీసుకురావాలంటే ఈ ఎమ్మెల్యేలు పోయి నీళ్లు గండి కొడితే జైలు. ఎన్ని కేసులు లేవు దయాకర్రావు గారి మీద నాకు తెలియదు. 60 కేసులు బుక్ చేసేది. కాకతీయ కెనాల్లో కాలువల్ని తోవి చెరువులకు నీళ్లు తీసుకపోతే నేరం కింద ఉండేది ఆ రోజు, అవునా కదా? కాలువలకి వెళ్ళి నీళ్లు చెరువులు నింపితే నేరం ఆనాటి ఆంధ్రప్రదేశ్లో. నేడు తెలంగాణలో నింపడమే ప్రాధాన్యత, చెరువులు కుంటలు. ఇవాళ అన్ని చెరువులు కుంటలు నింపిస్తున్నాం. ఇవాళ అందుకే పంట పండింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక పెద్ద సమస్య ఎదుర్కొంటుంది, ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. విపరీతమైన ఉత్పత్తి. 13 మిలియన్ల టన్నులు ప్యాడీ ఉంటే ఇవాళ 32 మిలియన్ల టన్నులకు ఇవాళ ఉత్పత్తి అయింది. మొన్న ఇంకా ఈసారి ఇంకెక్కువ ఉంటుంది అంటున్నాము ఈ యాసంగి. అయినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ విధంగా మరి రైతుల దగ్గర నుంచి వెళ్ళి సేకరించాలనేది అంతా కూడా ఆలోచిస్తుంది. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఫామ్ బిల్స్ తీసుకొచ్చింది, కొనొద్దంటున్నది, కొంటే ఎంఎస్పి లేదంటున్నది. కాబట్టి మొన్న మేము చెప్పినాం మరి ఇవి ఎట్లుంటుందో చూద్దామని. కానీ బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతు క్రైసిస్లో పోకుండా మాత్రం చూడవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఆలోచన చేస్తున్నాం. రైతు బంధు ఎవరైనా ఇచ్చిందండి? రైతు బంధు నేను వామపక్ష విద్యార్థి సంఘాల్లో చిన్నప్పుడు 80s లో చదువుకున్నప్పుడు రష్యా, చైనాలో మరి బాగా ఉన్నాయి దేశాలు, ప్రజలు బాగున్నాయని చెప్పి మాకు మా పెద్దలు చెప్తే మేము నమ్మినాం. కానీ అక్కడ కూడా లేదు రైతు బంధు. అసలు రైతు బీమా అనేది ఎవరు ఆలోచించారండి? ఎవరు అడగలేదు మమ్మల్ని రైతు బీమా ఇవ్వాలని చెప్పి. ఇయాల గ్రామీణ ప్రాంతాల్లో ఒక రైతు చచ్చిపోతే మీకు తెలుసు రూరల్ డెవలప్‌మెంట్ నుంచి మీరందరూ ఇక్కడ ఉన్నారు 10వ దినం ఎల్లక ముందే ఎల్ఐసి 5 లక్షల రూపాయలు ఇయాలి ఇస్తున్నారు అవునా కాదా ఎవరు ఆలోచించారండి ఇది ఒక హ్యూమన్ ఫేస్ మాకు ఉన్నది కాబట్టి దయాకర్ రావు గారు గాని నాలాంటి వాళ్ళు గాని మా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు గ్రామాలు తిరుగుతున్నప్పుడు మా నాయకులు అన్న నాకు ఇంట్లో పోవాలన్నా మొన్న సావైందని చెప్పి పట్టకపోతారు పట్టకపోయినప్పుడు అక్కడ పోయేసరికి ఏడుస్తాంటారు తల్లి ఏడుస్తుంటది పిల్లలు ఏడుస్తుంటారు భార్య ఏడుస్తుంటది ఎటుపోయినారో బిడ్డ ఎవరి మీద వదిలిపెట్టిపోయినారో బిడ్డ అని ఏడుస్తా అంటే ఇంకా మాకు తోసినంత జేబులో పెట్టి సాయం చేస్తాం బయటకు వస్తాం కానీ అక్కడనే మర్చిపోము మేము కార్లకి తర్వాత మనోవేదన మాకు ఉంటుంది ఆలోచిస్తాం ఎట్లా 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 ఒక ఉద్యోగస్తునికైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ఎల్ఐసి చేసుకుంటాడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చావులకి ఎట్లా కుటుంబాలను కాపాడాలని చెప్పి వచ్చిన ఆలోచనే రైతు బీమా ఇలా 1200 కోట్లు ప్రీమియం కట్టాం సుబ్బారామన్న ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ 800 అంతేగా దయాకరావు గారు మన కేబినెట్ మన సీఎం గారు చెప్పారు 800 crores తో స్టార్ట్ చేసినాము ఇలా 1200 crores అయింది రైతు బీమా అండ్ వీఆర్ పేయింగ్ అందుకోసమే ఇలా రైతు కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఎక్కడ కూడా ఆత్మహత్యలు లేవు కాబట్టి ఒక్కొక్క విషయం ఎడ్యుకేషన్ చెప్పి నేను ముగిస్తా ఎడ్యుకేషన్ ఇవాళ గురుకుల స్కూల్స్ 100ల సంఖ్యలో ఓపెన్ చేసినాం వెనుకటైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఒక పిల్లగాన్ని వేయాలంటే తల్లిదండ్రులు బాధపడుతురు అయ్యో మేము పేదరికలు ఉన్నాం కదా మా కొడుకుని ఇక్కడ వేస్తున్నా చదువు కోసం చెప్పి బాధపడేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ కూలీలు కానీ ముఖ్యంగా దళిత బిడ్డలు షెడ్యూల్ ట్రైబ్స్ గిరిజన బిడ్డలు కానీ ఇలా మా ఎమ్మెల్యేల దగ్గరికి మా మంత్రుల దగ్గరికి విపరీతమైన పోటీ ఇవ్వాలి మార్క్స్ ఈటీపీ ఎట్లా మారిందండి 5 ఏళ్ల లోపల అవే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కదా అదే డిపార్ట్మెంట్ కదా కారణం ఏంటంటే we are now spending 1,25,000 per each child per year మనం కూడా మన పిల్లలకి అంత ఖర్చు పెడతలేము మనం కూడా మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 1,20,000 రూపాయలు ఖర్చు పెడతలేము మన పిల్లగానికి మా అంటే 5,000 ఉండొచ్చు ఫీజు నెలకు 12,60,000 కానీ ఇలా 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఎస్సీ హాస్టల్స్ ఎస్టీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి మైనారిటీస్ గురించి ఎవరైనా ఆలోచించండి ముస్లిం పిల్లలు మనకి ఎక్కడ అవపడేది సైకిల్ స్టాండ్ కాడ పంచర్లు అతికేది మెకానిక్ దగ్గర పానా గీనా అందించడానికి పనిచేస్తుంది ఇంత పిల్లలు లేకపోతే బస్ స్టాప్ల కాడ మొక్కజొన్న కంకులు లేకపోతే అరటి పండు అంగూరలు మనం ప్యాసింజర్స్కి ఇచ్చుకుంటూ అవపడేది ఇంత పిల్లలు ఇలా ఎవడన్నా అవపడుతున్నాయండి రోడ్ల మీద ఇలా మీ పోలీసు వాళ్ళకి ఏం మిగతా పని లేదు కాబట్టి ఆ పనే అప్ప చెప్పినాం పిల్లలు ఎక్కడుంటే పోయి తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ చేసి తీసుకొచ్చి జాయిన్ చేయమని చెప్పినాం ఇవాళ ముస్లిం అమ్మాయిలకు చదువు చెప్పాలంటే ముస్లిం పెద్దలు కొంతమంది వ్యతిరేకించిన మొదట్లో మా దాంట్లో మేము పంపించమని మళ్ళీ ఈరోజు బ్రహ్మాండంగా అదే పెద్దలు మంచి పని చేస్తున్నారు సార్ పంపిస్తామని చెప్పి ఇంకా మీరు ఎక్కువ స్కూల్స్ ఓపెన్ చేయమని చెప్పినారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మా దగ్గర నడవే అన్నారు కానీ ఇలా మొన్న అసౌద్దీన్ ఓవేసి వాళ్ళు కూడా వచ్చి మాకు పెట్టుని అడుగుతాను అంటే ఆ స్కూల్స్తో అంత పెర్ఫార్మెన్స్ అయిపోయేది ఆ కమ్యూనిటీలో కూడా పిల్లలు చదివితే పైకి వస్తారు వాళ్ళ పిచ్చి పిచ్చి చేష్టలకు పోరు వాళ్ళు ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఇలా మనం ఆ పనులు చేస్తున్నాం ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిలకి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ లేకుండే ఎందుకంటే అబ్బాయిలకి నాగార్జున సాగర్లో ఒకటి ఉండే ఇంకోటి ఎక్కడో ఉండే 2 ఉండే తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా ప్రతి జిల్లాకి ఇలా ఎస్సీ బీసీ ఎస్టీ గర్ల్స్కి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ పెట్టినాం నిన్నగాక మొన్న ఇక్కడ హంటర్ రోడ్ ఉంటుందండి ఇక్కడ వరంగల్ వాళ్ళకి తెలుసు ఇక్కడ హంటర్ రోడ్లో ఒక కాలేజీ నడుస్తుంది నేను ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే ఏం చెప్పిండంటే సార్ నా దగ్గర ఫస్ట్ బ్యాచ్ 200 మంది వెళ్ళినరు ఆ 200 మందిలో 70 మంది అమ్మాయిలకి సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా పీజీ కోర్సెస్ వచ్చాయి సుబ్బారావు 70 girls got admitted in central universities हैदराबाद सेंट्रल यूनिवर्सिटी, दिल्ली सेंट्रल यूनिवर्सिटी, कलकत्ता सेंट्रल यूनिवर्सिटी, मुंबई सेंट्रल यूनिवर्सिटीस లో కూడా 70 మంది అమ్మాయిలకి ఎస్సీ అమ్మాయిలకి ఫస్ట్ జనరేషన్ లిటరేట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు గ్రాడ్యుయేట్స్ కూడా కాదు చదువుకున్న వాళ్ళు కాదు ఇయాల అమ్మాయిలు సెంట్రల్ యూనివర్సిటీస్ పోతున్నారు. అదే విధంగా మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు లేకపోతే ఉన్నత వర్గాల పిల్లలకి ఇంజనీరింగ్ సీట్ అవడే వాళ్ళ కజిన్సో వాళ్ళ బంధువులో మేనమామలో మేనత్తలో చిన్నయనో చిన్నమ్మలో అమెరికాలో ఉంటారు. వీడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవడే అమెరికా పోవడానికి ఆలోచన చేస్తాడు. కానీ బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు మంచిగా చదువుకున్నప్పటికి కూడా వాళ్ళు ఆలోచన చేసే శక్తి వాళ్ళకి లేదు. ఎందుకంటే మన ఆయన మరి ఏరోప్లేన్ టికెట్ కొనిస్తాడా, లేకపోతే ఫారెన్ కంట్రీస్లో యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే టికెట్ అడ్మిషన్ ఫీ కడతాడని చెప్పి భయపడుతురు. కానీ ఇలా మన స్టేట్ గవర్నమెంట్ 20 lakhs rupees ఇస్తుంది. ఈ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈవెన్ ఫార్వర్డ్ క్లాస్లలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న సర్టిఫికేట్ వాళ్ళకు ఉంటే 20 లక్షల రూపాయలు ఇవాళ ఇస్తున్నామండి విదేశ విద్యకి. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు. ఇట్ ఇస్ అ సక్సెస్ స్టోరీ. ఒకసారి ఒక కుటుంబంలో ఒకటి పైకి వస్తే ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల నీబర్స్ అందరూ కూడా పైకి వస్తారని చెప్పే ఆశ మాకున్నది. ఇంకో అందుకే పల్ల రాజశేఖరరెడ్డికి ఓటు వేయాలి. ఎందుకు వేయాలి? దిస్ ఇస్ ఎ పెర్ఫార్మింగ్ గవర్నమెంట్, పనిచేసే ప్రభుత్వం ఇది. ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి గులాబీ జెండా కొట్లాడి సాధించి తీసుకొచ్చిందో చాలా విషయాల పట్ల మనం ముందుకెళ్తున్నాం. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. ఇంకా చాలా విషయాల పట్ల మాకు ఆర్థికంగా వెసులుబాటు లేదు కాబట్టి కొన్ని కార్యక్రమాలు ఇంకా మేము అనౌన్స్ చేయలేదు. గ్రామీణాభివృద్ధి శాఖను ప్రక్షాళన బట్టి ఒక మంచి డిపార్ట్మెంట్గా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. మీకు దయాకర్రావు గారితో చాలా సందర్భాలు చెప్పిండు, దీన్ని నేను చెప్తానే దయాకర్రావు దీన్ని మనం ప్లాన్ చేద్దామని చెప్పిండ్రు. బహుశా కేసీఆర్ గారికి ఈ ఎన్నికల తర్వాత ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత వారితో కూర్చుంటారు, చాలా మందితో కూడా కూర్చుంటారు. ఎందుకంటే దీన్ని కూడా ఏ విధంగా అంటే ఈ పేర్లు కూడా ఇప్పుడు డిఆర్డిఏ సెంట్రల్ గవర్నమెంట్ మన April 1 నుండి తీసుకుపోయి పంచాయతీరాజ్లో కలుపుతూ ఉంటుంది. ఏది ఎట్లా ఉండాలి, ఏమి ఉండాలి, ఒక సీక్వెన్స్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. గ్రామాల్లో మరి పంచాయతీరాజ్లు అయితే చాలా సక్సెస్ అయినారు. ఇలా ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెట్టు నాటడం కానీ, లేదా వైకుంఠ ధామం కానీ, లేదా మిగతా కార్యక్రమాలు కానీ, ఇదివరకు గ్రామంలో పోతే కొంత ఒక విధమైన వాతావరణం ఉండేది, ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఒక విధంగా ఉండేది. కానీ ఇలా ఎంత హ్యాపీగా ఉందండి గ్రామాలు. ముగించే ముందు ఒక విషయం చెప్తాను, మీ సక్సెస్ స్టోరీ. చీర్ల వంచాని గ్రామం ఉంటుంది సిరిసిల్ల పక్కకి. ఆ గ్రామంలో మా పార్టీ మిత్రులు వచ్చి, సార్ మా ఊర్లో ఒక ఆయన వచ్చి ఇల్లు కొనుక్కున్నాడు అన్నాడు. అరే మీ అంటే వాడికి భూమి కొనుక్కోవచ్చు లేవా, నీకేం తెలుసు, భూమి కొనుక్కుంటే వాడు గ్రామంలో ఇల్లు కొనుక్కోవచ్చు అని అనుకున్నా అని చెప్పినా, భూమి కొనుక్కుంటాడా ఇవాళ రేపు అందరు మళ్ళీ పల్లెటూరులో పోయి భూమి కొంటారు, అట్లా భూమి కొన్నట్టాడు అందుకే ఇల్లు కొన్నాడు అని అన్నా. కాదు సార్ భూమి కొనలేదు, ఒక ఇల్లే కొన్నాడు అన్నాడు. ఇల్లు ఎందుకు కొంటాడు పల్లెటూరులో, నేను భూమి కొనొచ్చి నీకు చెప్పకపోవచ్చు నువ్వు చూడు అని చెప్పిన. మళ్ళీ 1 వారం రోజుల తర్వాత మళ్ళీ అడిగినా, నేను అడిగితే ఇల్లే కొన్నాడు సార్ అన్నాడు. నేను ఇంట్రెస్ట్గా ఇదేంది అంటే, వి పొలిటీషియన్స్ మీరు అందరు అనుకుంటారు వీఆర్ సోషల్ ఇంజనీర్స్, మాకు డిగ్రీలు ఉండొచ్చు డిగ్రీలు లేకపోవచ్చు, మాకు ఎంఏలు ఎంపీలు లేదా పిహెచ్డీ లేకపోవచ్చు, కానీ బట్ వీఆర్ సోషల్ ఇంజనీర్స్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ పొలిటీషియన్స్. మా వాళ్ళు అంతా సక్కంగా ఉండరు కానీ అసలు మేము సంఘం కట్టాలి అన్ని పార్టీలు. ఒకరు రియల్గా ఎవరు చూసా మమ్మల్ని తిట్టుడే. మాకు మాకు అసలు మేము పనిచేసేది సగం పనిచేయరు. మీరు రియల్ చెప్తున్నా, మా 24 hours మేము పనిచేసేలా హాఫ్ పనిచేయరు. మీకు జీతం వస్తుంది, మాకు జీతం వస్తుంది, ఒకసారి రాదు, గెలితే వస్తుంది గెలవకపోతే రాదు. కానీ మా సంఘం చాలా పెద్ద సంఘం ఈ దేశంలో, ఏ పార్టీ వాడైనా కానీ. నేను కొంచెం టైం అయిపోయిన తర్వాత ఈ సంఘం పెడతాను నేను, రాజకీయ నాయకుల సంఘం పెట్టాల్సింది. ఎందుకంటే ఎన్ని కష్టాలండి, మాకు అన్నీ అర్థమవుతుంటాయి, తెలుస్తుంటుంది, తెలుసుకో ఆసక్తి ఉంటుంది. వాడు ఎందుకు కొన్నాడని అడిగితే ఏం చెప్పాడు తెలుసా, ఇంకో మన కోవిడ్ వచ్చింది, ఇవి సిటీలో ఉండేదానికంటే పల్లెటూరులో పోతే మంచిది అనిపించేది, ఇంకా మళ్ళీ ఇంకే కోవిడ్ అవుతుందా, కోవిడ్ 20 అవుతుందా, కోవిడ్ 25 అవుతుందో తెలియదు, కాబట్టి ఇప్పుడైతే కొనుక్కొని పెట్టుకుంటాను నేను అని కొనుక్కుంటాను. అంటే ఆసక్తి అంటే భయం, అంటే పల్లెటూరులో పోతే మంచిగా ఉండొచ్చు శాంతిగా ఎందుకంటే కరెంట్ ఉన్నది, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మిషన్ భగీరథ వచ్చే కరెంట్ వచ్చే కాబట్టి ఈ వసతుల కోసం ఇబ్బంది లేదు. అంటే గ్రామీణాభివృద్ధి ఎంత బాగా సక్సెస్ అయిందంటే ఇంకొకటి చెప్తా. ఒక మీటింగ్లో నేను బయటకు వెళ్తుంటే ఒక అమ్మ ఇద్దరు మనవరాలను పట్టుకున్నది, బాగున్నట్టే అది చేయబట్టుకున్నది, మనవరాలను పట్టుకుని మేము బాగున్నాం అన్నది. నా మనవరాళ్ళు నేను బాగున్నావా కేసీఆర్ దయ వల్ల అన్నది. అంటే కేసీఆర్ దయకును ఈ పిల్లలకు నీకేం సంబంధం అని చెప్పి నేను ఆగి ఏందమ్మా అని అడిగిన. అంటే నా అల్లుడు ఇదివరకు పిల్లలను పంపించకపోయేదయ్యా, మీ ఊళ్ళో కరెంట్ ఉండదు అని పిల్లలను పంపించకపోయేది, నా మనవరాలను పంపించకపోయేది, ఇప్పుడు ఊళ్ళో కరెంట్ ఉండేసరికి పంపిస్తాడు నా అల్లుడు బిడ్డ నా మనవరాలను అన్నది. ఎంత చేంజ్ అండి! కరెంటుకును ఒక మనవరాలు అమ్మమ్మకు సంబంధం కూడా లింక్ ఉన్నది ఉంటున్నాను అనేది. కరెంట్ అయితే రైతు పంటనే కాదు, కరెంటు వల్ల ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్లో కూడా ఎంత సక్సెస్ రేటు, ఎంత హ్యాపీనెస్ ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా చెప్పుకోకపోతే చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు చాలా మంచి చదువుకున్న వ్యక్తి. అతను కూడా మాలాగానే విద్యార్థి రాజకీయాల్లో ఎస్ఎఫ్ఐలో యాక్టివిస్ట్ ఉండే, కొంచెం సోషల్ కాన్షియస్ ఉన్నటువంటి పర్సను. ఎంఎస్సి ఫిజిక్స్ చేసిండు, ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో చేశాడు, డాక్టరేట్ కూడా ఫిజిక్స్లో తీసుకున్నాడు, కాలేజెస్ స్థాపించిండు. ఒక సక్సెస్ స్టోరీగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా మరి ఒక విద్యావేత్తగా ఈరోజు ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సమీప వ్యక్తుల్లో అతను ఒకడు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పేటువంటి పనులు మరి చెప్పిన వెంటనే సమయము వెచ్చించి కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు అతను ఒకడు. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా తనను అభిమానిస్తాడు. కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు తప్పనిసరిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఓటు మీరు వేయాలి. మీరు వేయడానికి ఇక్కడికి వచ్చిర్రు, కానీ నేను మీ ఒక్క ఓటుతోని మేము కానీ దయాకర్రావు గారి తృప్తి పడదలుచుకోలేదు. మీరు, మీ బంధువులు, మీ మిత్రులు, మీ నైబర్హుడ్, మీ ఇంటి అక్కడ అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్స్, కాలనీస్లు ఉంటే కాలనీస్లో ఈ 2 days టైం ఉంది, మనకు సమయం లేదు. డెఫినెట్గా ఈరోజు ఈ నిమిషానికి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఎడ్జుంది. సర్వే రిపోర్ట్స్ కూడా బ్రహ్మాండమైన మంచి మెజార్టీతో గెలుస్తున్నాడనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది కూడా జరగచ్చు, ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఇవన్నీ కూడా వేయడం కరెక్ట్ కాదు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి 3rd name పక్కకు 1 అని రాసేసి మనం ఓటు వేసేస్తే బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ!